ఫైనల్ గా మన యూట్యూబ్ ఛానల్ అనేది 500 సబ్స్క్రైబ్ ని క్రాస్ అయ్యింది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థాంక్యూ సో మచ్. ఇంకెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో మీరు అలా ఆన్లో పెట్టుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో డైరెక్ట్గా నోటిఫికేషన్ క్లిక్ చేస్తే చాలు, మన వీడియోని మీరు డైరెక్ట్గా వాచ్ చేయొచ్చు. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వర్క్ లొకేషన్ చేంజ్ చేసుకోవడానికి స్టెప్స్ ఏంటో చూద్దాం. సో ప్రాజెక్ట్లో ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ అనాలకట్టడ ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలి, సో మన ప్రాజెక్ట్లో ఉంటే ఎవరికి రిక్వెస్ట్ చేసుకోవాలి, అండ్ అనాలకట్టడ్లో ఉంటే ఎవరికి రిక్వెస్ట్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం చూద్దాం. సో మన ప్రాజెక్ట్లో ఉంటే మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం రిక్వెస్ట్ అని చేసుకోవాలి మనం వర్క్ లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నామని. అండ్ మన అనాలకట్టడ్ ఉంటే మన ఆర్ఎంజీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ అని చేసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం కేటీకి జరుగుతుంది కదా, సో కేటీకి జరగకముందే మనం ఈ వర్క్ లొకేషన్ అని చేంజ్ చేసుకోవాలి. వన్స్ కేటీ అనేది అయిపోతే ప్రాజెక్ట్ అయ్యేంత వరకు వర్క్ లొకేషన్ అని చేంజ్ చేసుకోలేమన్నమాట వాళ్ళు, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత చేంజ్ చేసుకోమంటారు. సో బిఫోర్ కేటీనే మనం వర్క్ లొకేషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటేనే ఛాన్స్ ఉంటుంది, ఆఫ్టర్ కేటీ తర్వాత ఛాన్స్ అనేది ఉండదు. సో ఫస్ట్ మనం మన ఆల్టోమేటిక్స్లో లాగిన్ అవ్వాలి. సో ఆల్టోమేటిక్స్లో లాగిన్ అయిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో చూసుకుంటే మన ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన నేమ్ అండ్ కొన్ని డీటెయిల్స్ అనేవి కూడా వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మన నేమ్ మీద క్లిక్ చేయాలి. సో మన నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా చూసుకుంటే టాప్ రైట్ కార్నర్లో మన నేమ్ అనేది ఉంటుంది చూసారా. సో మన నేమ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో మన నేమ్ మీద క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మన ప్రొఫైల్ అనేది ఉంటుందన్నమాట, మన ప్రొఫైల్ అండ్ మన ఎంప్లాయిడ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన ప్రాజెక్టు, మన సూపర్వైజరు, సో సంబంధించిన ఐఓయు, సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మన బాటంలో మన సూపర్వైజర్ నేమ్ అనేది ఉంటుంది. సో సూపర్వైజర్ నేమ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఒక వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వేరే పేజ్ అనేది ఏం ఓపెన్ అవుతుందంటే, సో దిస్ టైప్ ఆఫ్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడేవైతే మన సూపర్వైజర్ నేమ్ మీద క్లిక్ చేసామో, సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, ప్రాజెక్ట్ ఐఓయు, సబ్ ఐఓయు, సో ఇలాగ సూపర్వైజర్ వాను, ఇలా చాలా సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్నామో, అంటే కరెంట్ మన బేస్ ఆఫీస్ ఏంటి, అండ్ బేస్ సిటీ అంటే ఏంటి, అండ్ బేస్ బ్రాంచ్ ఏంటి, సో ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ పేజ్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాను అని చూసారా, వాను, సో అక్కడ మన ఆర్ఎంజీ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ఎంజీ డీటెయిల్స్ అని ఉంటాయి, ఇక్కడ సూపర్వైజర్ డీటెయిల్స్ అని ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే వాహనం దగ్గర మన ఆర్ఎంజీ డీటెయిల్తో పాటు మన ఆర్ఎంజీ యొక్క ఎంప్లాయీ ఐడి కూడా ఉంటుంది. సో ఈ ఎంప్లాయీ ఐడిని తీసుకెళ్లి మెయిల్లో చెక్ చేస్తే వాళ్ళకి నేమ్ అనేది వస్తుంది. సో మన దీనికి సంబంధించిన మెయిల్స్ అనేవి మనం ఏదైతే మెయిల్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంప్లాయీ ఐడి టైప్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక మెయిల్ అనేది వస్తుంది. సో ఆ మెయిల్కి మనం మెసేజ్ అని చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఆర్ఎంజీ అనేది మనం ఎవరికి మనం మెయిల్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలో చెప్తాను, అంటే ఎలా మనం వర్క్ లొకేషన్ చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో మళ్ళీ ఫస్ట్ మన ఆల్టోమేటిక్స్ లాగిన్ తర్వాత గ్లోబల్ ఈఎస్ఎస్ చూసారా, సో ఈ గ్లోబల్ ఈఎస్ఎస్లోకి లాగిన్ క్లిక్ చేయండి. సో ఈ గ్లోబల్ ఈఎస్ఎస్లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూసుకుంటే ట్రావెల్ అని చూసారా, ట్రావెల్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో ట్రావెల్ అని క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పాపప్ అనేది పక్కన ఓపెన్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే అప్లై ఫర్ ట్రావెల్, సో ఈ అప్లై ఫర్ ట్రావెల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ది స్టెప్ ఆఫ్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. దీంట్లో చూసుకుంటే మనకి ట్రావెలింగ్ ఫర్ అండ్ ప్రాజెక్ట్, సో ఈ టూ డీటెయిల్స్ అని చూస్తున్నారా. సో ట్రావెలింగ్ ఫర్ రీజన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట, సెలెక్ట్ ట్రావెలింగ్ రీజన్ అని ఇక్కడ ఉంది చూసారా. సో ఏ రీజన్ మీద మనం వర్క్ లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నామో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎంటర్ స్వాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన ఇక్కడ బ్లూ బటన్ కనిపిస్తుంది చూసారా, సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి రీజన్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చాలా సెలెక్ట్ ట్రావెలింగ్ రీజన్, కాన్ఫరెన్స్, బిజినెస్, సో ఇలా చూసుకుంటే వీసా, కోవిడ్, సో ఇలా చూసుకుంటే డిపెండెంట్ ట్రావెల్, సో ఇలా చూసుకుంటే మనం సెల్ఫ్ ఇంటెండెంట్ ట్రావెల్, మీ సెల్ఫ్ అండ్ ట్రావెల్ చూసారా. సో మనం ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ యొక్క స్వాన్ నెంబర్ని ఎంటర్ చేయాలన్నమాట. ప్రాజెక్ట్ యొక్క స్వాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత
ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రమ్ అండ్ టు అంటే ఫ్రమ్ అంటే ఏసీటీ నుంచి ఏసీటీకి మనం వర్క్ లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నాము ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫ్రమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై నుంచి హైదరాబాద్కి నా వర్క్ లొకేషన్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను సో మనం ఫ్రమ్ అనేది చెన్నైకి ఇవ్వాలి అంటే ఫ్రమ్ చెన్నై నుంచి నేను హైదరాబాద్కి అంటే ఫ్రమ్ ప్లేస్లో చెన్నై ఇవ్వాలి అండ్ టూ ప్లేస్లో హైదరాబాద్ అనేది ఇవ్వాలన్నమాట సో ఇక్కడ చూసుకుంటే మన ట్రావెలర్ డీటెయిల్స్ ఎవరైతే అంటే మన ట్రావెల్ మనం కదా మనం చేంజ్ వర్క్ లొకేషన్ చేంజ్ చేసుకున్నాం సో మన ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ ఐడి అంటే మన ఈమెయిల్ ఐడి ఉంటుంది మన టీసీఎస్ ఈమెయిల్ ఐడి ఉంటుంది అండ్ మన ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే రిమార్క్స్ అంటే మనం మన వర్క్ లొకేషన్ అనేది ఎందుకు చేంజ్ చేసుకుంటున్నాం ఏ రీజన్తో చేంజ్ చేసుకుంటున్నాం సో అని ఇక్కడ ఇక్కడ రిమార్క్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఎనీ సో ఇక్కడ చూసుకుంటే మనకు అక్కడ రెడ్ కలర్లో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ప్రొటెక్టింగ్ యువర్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూ సో ప్లీజ్ రిఫర్ ఫర్ ఎంటరింగ్ ఎనీ టెక్స్ట్ దట్ కంటెన్స్ సెన్సిటివ్ ఆర్ పర్సనల్లీ సో ఇలా చూసుకుంటే మనం దీంట్లో ఎంటర్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రైవేట్గా ఉంచుతారు ఎవరికి షేర్ చేయడం అన్నమాట అండ్ మనం ఏ రీజన్తో మనం ఈ యొక్క వర్క్ లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నాం అనేది ఈ రిమార్క్లో రాయాల్సి ఉంటుంది సో ఈ రిమార్క్లో రాసిన తర్వాత మనకి ఇక్కడ బాటంలో చూసుకుంటే సబ్మిట్ రిక్వెస్ట్ అని చూసారా సో ఈ సబ్మిట్ రిక్వెస్ట్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇది క్లిక్ చేసిన తర్వాత మన ఒక ఫామ్ అనేది రిక్వెస్ట్ ఫామ్ అనేది వాళ్ళకి వెళ్తుంది అన్నమాట సో వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారా లేదని మనం ఎక్కడ తెలుసుకోవాలో ఈ వీడియోలో మళ్ళీ మనం చూద్దాం సో వాళ్ళు మన రిక్వెస్ట్ని ఎలా యాక్సెప్ట్ చేశారు ఎక్కడ యాక్సెప్ట్ చేశారు సో యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ అంటే ఎక్కడ ఉంటుందో ఇప్పుడు చూద్దాం గ్లోబలీ ఎస్ఎస్లో చూసుకుంటే మనకి మై రిక్వెస్ట్ అని చూసారా సో మై రిక్వెస్ట్లోకి వెళ్ళాలన్నమాట మై రిక్వెస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక పాపప్ ఓపెన్ అవుతుంది సో దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ యారో మార్క్ చూసారా అక్కడ ట్రావెల్ రిక్వెస్ట్ అని చూసారా అది క్లిక్ చేయాల్సి ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో చూసుకుంటే ఒకవేళ మన రిక్వెస్ట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అక్కడ యారో మార్క్ చూసారా కంప్లీటెడ్ అని చూసి కంప్లీట్ అని ఉంది కదా సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కంప్లీటెడ్ అని ఉంటుంది అండ్ కింద చూసుకుంటే సబ్మిషన్ డేట్ ఏ రోజైతే మనం సబ్మిషన్ చేసామో సంబంధించిన డేట్ అనేది ఉంటుంది అండ్ పర్పస్ ఆఫ్ ట్రావెల్ ఇందాక నేను చెప్పాను కదా ఈ రీజన్ మీద మనం ట్రావెల్ లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నాం అని నేను చెప్పాను కదా కొన్ని డీటెయిల్స్ అనేవి అక్కడ మెన్షన్ చేశారు కదా సో అందులో ఒక సెలెక్ట్ చేసుకున్నాం కదా సెల్ఫ్ అని అండ్ కింద చూసుకుంటే చెన్నై టు హైదరాబాద్ నేను చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెన్నై ఆ లొకేషన్ నుంచి హైదరాబాద్ లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రమ్ ప్లేస్లో చెన్నై ఇచ్చాం టూ ప్లేస్లో హైదరాబాద్ ఇచ్చాం అండ్ పక్కన చూసుకుంటే డేట్ డ్యూరేషను ఏ డేట్లో మనకి ఈ యొక్క కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారని చెప్పి అక్కడ డేట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇది వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అన్నమాట ట్రాన్స్ఫర్ లెటర్ అంటారు సో ఈ ట్రాన్స్ఫర్ లెటర్ని మనం తీసుకొని మనం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం కదా సో హైదరాబాద్లో ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ మన వర్క్ లొకేషన్ ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ ఆర్ఎంజీ డీటెయిల్స్ని ఎక్కడ ఫైండ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్